ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారనే వార్తల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే వారిలో ఎవరు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ధృవీకరించట్లేదు. మరోవైపు స్టార్స్గా ప్రజల మధ్యన చెలామణి అవుతూ ఎంతోమంది ఫ్యాన్స్ను సంపాదించుకుని ఇప్పుడు కనీసం ఆ ఫ్యాన్స్కు కూడా ఏమీ చెప్పకుండా విడాకుల ప్రశ్నను దాటవేయడం ఎంతవరకు సబబు అని కొందరు తమ నిరుత్సాహాన్ని డైరెక్ట్గా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఫ్యాన్స్కు పిచ్చెక్కుతున్నా మీరు సమాధానం చెప్పరా అని నాగచైతన్య సమంత ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. అయితే వీరిద్దరి మధ్య బంధం సజావుగా లేదని, విడాకులు తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందనేది ఫిలిం నగర్ టాక్. గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఉండట్లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమాల్లో సమంత గ్లామర్గా కనిపించడం నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జునకు ఇష్టం లేదని, దీంతోనే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. సమంత చాలా ప్రాజెక్టుల్లో బోల్డ్గా కనిపించడం, గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం అక్కినేని ఫ్యామిలీకి ఇబ్బందిగా మారిందని, ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇక మీదట సినిమాలు మానేసి అక్కినేని అమలలాగా ఇంటి పట్టునే ఉండాలని నాగచైతన్య నాగార్జున అభిప్రాయం చెప్పడం వారి మధ్య విభేదాలకు కారణమయ్యాయి అని సమాచారం. చివరిసారిగా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో నటించిన సమంతకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. ఇది అక్కినేని కుటుంబానికి ఏమాత్రం మింగుడు పడటం లేదని టాక్. మరోవైపు అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న లాల్ సింగ్ చెద్దాతో నాగచైతన్య బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నాడు. అయితే నాగచైతన్యకు అమీర్ ఖాన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ తన మీద చూపిస్తున్న అభిమానానికి నాగచైతన్య పొంగిపోయాడు. అమీర్ ఖాన్ తన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ చూశాడని, చిత్ర యూనిట్ని సపోర్ట్ చేయడానికి అక్కడికి పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అమీర్ ఖాన్ రావడం మర్చిపోలేని ఆనందాన్నిచ్చింది అన్నారు. లాల్ సింగ్ చెద్దా షూటింగ్ సమయంలో అమీర్ నుంచి అందుకున్న అభిమానం మాటల్లో చెప్పలేనని నాగచైతన్య అన్నారు.